గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పరిస్థితి నిన్నటి కంటే మెరుగ్గా ఉందని బాలకృష్ణ తెలిపారు. తారకరత్నకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని, వైద్య సేవలకు స్పందిస్తున్నారని చెప్పారు. తారకరత్న కోలుకోవాలని, అభిమానులు ప్రార్థించాలని బాలకృష్ణ కోరారు. మన లోకేష్ బాబు అక్కడ కుప్పంలో మొదలుపెట్టిన ఈ యువగణం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం, సో అక్కడ మ్యాక్సిమం హార్ట్ అటాక్ రావడం, కొలాప్స్ అవడం, సరే ముందు అసలు హార్ట్ బీట్ కూడా అయిపోయింది కాసేపు. అదే మెనకల్ విచిత్రం ఏంటంటే, మళ్ళీ ఆ పిఎస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అడ్డీ రివారెడ్డి గారు కార్డియాలజిస్ట్ వాడు రావడం, మళ్ళీ రివైవ్ చేయడం, అదొక మహద్భుతం జరిగింది. మళ్ళీ వెంటనే అక్కడ డాక్టర్సే చెప్పడం జరిగింది, ఇక్కడ బెటర్ ఐసీయూ కేర్ అయితే ఇక్కడ మన నారాయణ హృదయాలయకి తీసుకెళ్ళమని, అక్కడ మా హైదరాబాద్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ని రికమెండ్ చేయడం. అలాగే ఇక్కడ ఒక రాష్ట్రంతో వైద్యంతో పాటు ఆయన ఎంతో మంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్, మీ అందరూ మీ ప్రేయర్స్ని డాక్టర్లు ఈ సిచ్యువేషన్లో ఆయన కూడా ఉండి ఆయన సాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి మంచి వైద్యం అందుతుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందుతుంది. ఇందాకే సుధాకర్ గారు కూడా నిమ్మంచి నుంచి ఇంకో ఇద్దరు డాక్టర్లు కూడా పంపించడం జరుగుతుంది, మెరుగైన వైద్యం అందుతుంది. అదే చెప్పాను కదా, మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం. అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను. హీ స్టిల్ స్టేబుల్ గా ఉన్నారు, అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్ గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అంటే కాదండి, నేను లేదండి, ఎక్మో లేదండి, ఎక్మోలో లేరు. నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను, నేను డాక్టర్ని కాదు. నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు. నేను మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు తొందరగా కోలుకొని అందరి ముందు రావాలని, మీరందరూ ఆ దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు మొమ్మగా ಮತ್ತು ಜೂನಿಯರ್ ಎನ್ಟಿಆರ್ ಅವರ ಸಹೋದರರು ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ 27ನೇ ತಾರೀಕು ಮೊಮ್ಮಗ ಮತ್ತು ಜೂನಿಯರ್ ಎನ್ಟಿಆರ್ ಅವರ ಅವರನ್ನ ಗ್ರೀನ್ ಕಾರಿಡಾರ್ ಅನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಆದಷ್ಟು ಶೀಘ್ರದಲ್ಲಿ ಎನ್ಎಚ್ಎಸ್ ನಾರಾಯಣ ಹೃದಯದಲ್ಲಿ